పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పేర్ల గురించి చెప్పుకుంటున్నాం మనం చక్కటి పేర్లు పెట్టాలి పిల్లలకి ఏంటంటే రామ అనేటటువంటి పేర్లో రకారము అగ్ని బీజము మకారము అమృత బీజం అందు యుగాలు తరాలు గడిచిపోయిన శ్రీరాముని గురించి మనం తలుచుకుంటూనే ఉన్నాం మరి రావణాసురుణ్ణి కూడా తలుచుకుంటున్నాం కదా గురువు గారు రాముని అక్కడనేనా అంటారేమో మనం ఇద్దరిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం బాగా మంచి చేసిన వాడిని బాగా చెడు చేసిన వాడిని బాగా మంచి చేసిన వాడిని దేవుడని కొలుస్తాం బాగా చెడు చేసిన వాడిని దుర్మార్గుడని తిడుతూ ఉంటాం అలాగని చెప్పేసి మనం రావణాసురుడు దుర్మార్గుడు అనడానికి కూడా లేదు మనం అనుకోవచ్చు దుర్మార్గుడని మీరు తమిళనాడు శ్రీలంక ప్రాంతానికి కనుక ధనుష్కోడి వైపు వెళ్తే రావణాసురుడు అండి రాముడు అంతటి వాడిని ఎదిరించాడు మా దేవుడు రావణాసురుడు అని ఫోటోలు పెట్టుకుని దండలు వేసి దండం పెట్టుకుంటారు వాళ్ళు రావణాసురుడు మావాడు మా దేవుడు మాకు ఏంటండి శ్రీరాముడు అంతటి వాడిని ఎదిరించాడు రావణాసురుడు రావణాసురుణ్ణి చంపడం కోసం శ్రీరాముడు పుట్టాల్సి వచ్చిందండి అంత గొప్పవాడు రావణాసురుడు అంత అంటారు అక్కడ ఎవరి పైచ్యం వాళ్ళది కానీ ఆ పైచ్యం వదిలిపెట్టేసేయండి అక్కడితో కానీ ఇక్కడ రామ 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 అగ్నిబీజాలకి అమృత బీజాలకి మహాబీజాలకి ఈ విశేషమైనటువంటి బీజాక్షరాల యొక్క సంయోగం గురించి మనం చెప్పుకుంటూ రామనామం గురించి చెప్పుకోవాలి కదూ మనం పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా మంచి పేరు పెట్టామని ఒకటికి నాలుగు సార్లు మనం వాళ్ళని ఆ పేరుతో పిలుస్తాం ఒక పరమనాస్తికుడు ఉండేవాడు ఊళ్ళో పరమనాస్తికుడు ఆ నాస్తికుడు ఏం చేశాడయ్యా అంటే బాగా కూడ పెట్టేశాడు పిసినారితనంతో కూడ పెట్టేసి ఇక అవసాన దశ వచ్చేసింది అవసాన దశ వచ్చేసేటప్పటికి ఇంకా పిల్లలందరూ చుట్టూ చేరారు నాన్న 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 ఒకసారి కళ్ళు తెరిచి తెరిచున్నా అంటే చివరి ఇంకా ప్రాణం పోయేమని ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు చూసేటప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు అంటారు కదా ఒరే జీవితాంతకాలం ఈ దుర్మార్గుడు సన్నాసి ఒక్కనాడు కూడా దేవుడు తలుచుకోలేదురా కనీసం నారాయణ అనిపించంటరా ఒక్కసారి పోయే ముందు వాడి చేత నారాయణ అంటే చాలు నరకం నుంచి తప్పించుకుని విష్ణులోకానికి వెళ్ళిపోతాడు వెంటనే పిల్లలందరూ చుట్టూ చేరు నాన్న చెప్పు నాన్న నారాయణ చెప్పు నాన్న నాన్న నారాయణ చెప్పు చెప్పు అంటారు ఏమిటి ఏమిటి అనబట్టలేదు అంటున్నాడు ఆయన నారాయణ 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 అంటే ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఎప్పుడూ కూడా చనిపోయేటటువంటి వాడికి కళ్ళు దెబ్బతింటాయి చెవులు దెబ్బతింటాయి ఎప్పుడూ కూడా ఒకళ్ళు చెప్పేవి వినపడవు కళ్ళు కనపడవు చనిపోయే ముందు గుర్తు అంటే ప్రాణం పోతోంది అని గుర్తు ఒకటే గుర్తు ప్రపంచం అంతా బంగారు రంగులో కనపడుతుందట అందుకనే కదా వాల్మీకి రామాయణంలో వాలంటాడు సుగ్రీవుడితోటి సుగ్రీవా నాకు ఇక అవసాన దశ వచ్చింది రామబాణం తగిలింది కదా నేను ఇంకా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అడవంతా నాకు సువర్ణమయంగా కనపడుతుంది చెట్లన్నీ చూడు బంగారంలా కనపడుతున్నాయి బంగారు రంగులో సూర్యుడు బంగారు వర్ణం సూర్యకాంతి బంగారు వర్ణం మీరంతా బంగారు వర్ణంలా కనపడుతున్నారు అంటే నాకు పోయే కాలం వచ్చేసింది అది అన్నమాట గుర్తు అందుకని చెవులు వినపడవు కళ్ళు కనపడవు సరిగ్గా వీళ్ళు నాన్న చెప్పు నాన్న నారాయణ అను నాన్న నారాయణ అను 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 అంటున్నారు ఏమిటో వినపట్టలేదురా అంటున్నాడు ఆయన సైగ చేస్తున్నాడు ఇంకా అలా కాదని వాళ్ళ చిన్న కురాడళ్ళు ఏం చేశాడు అంటే జనపన నార పట్టుకొచ్చాడు జనప నార పట్టుకుని నాన్న ఇదేంటిది చూడు ఇదేంటిది అన్నాడు అంటే వీడు కొడుకు అనుకున్నాడు నార తీసుకొచ్చాను కదా అదే అది నార అంటాడేమో నారాయణలో నార అనే రెండు అక్షరాలను వస్తే మా నాన్న నరకం తప్పించుకుంటాడు ఏనాడు ఒక దీపం పెట్టలేదు ఇంట్లో ఒక దేవాలయానికి వెళ్ళలేదు పిల్లికి బెచ్చం వేయలేదు ఏనాడు కూడా ఒక మంచి పని చేశారు అక్కడు కాబట్టి నరకానికి పోతాడు మా నాన్న కానీ తప్పదు నారాయణ అనే అక్షరంలో నారా రెండు అక్షరాలు మా నాన్న నరకం తెప్పించుకుంటాడు నాన్న ఇదేమిటి ఇది ఏమిటి అని పట్టుకుని నార పట్టుకొని చూపించాడు వీడు అన్నాడు అదే అది పీచురా అన్నట్టు అని అన్నాడు ప్రాణం పోయింది చివరి సమయంలో కూడా అతని మనసుకి తోచలేదు అది నారా అది అనడానికి వదిలే పీచురా అన్నట్టు అలాగా ఆ రెండు అక్షరాలు కనుక నారా అనే మాట అనుంటే ఆయన నరకం నుంచి తప్పించుకునేటటువంటి వాడు కాబట్టి నామస్మరణ మీరు మీ అబ్బాయికి ఏదన్నా కనుక శ్రీరామ అని పేరు పెట్టేవరే శ్రీరామ శ్రీరామ అని పిలిచారనుకోండి మీరు రోజు దైవనామస్మరణ రోజు కూర్చొని భజన చేయక్కర్లేదు పది సార్లు శ్రీరామ అని పిలిచేటప్పుడు మీకు పుణ్యం వచ్చేస్తూ ఉంటుంది లేదా మీ అబ్బాయికి కృష్ణ అని పేరు పెట్టారు అనుకోండి ఎవరే శ్రీకృష్ణ అని పిలుస్తున్నారనుకోండి స్మరణ చేసినట్టే జనార్దన అని పేరు అనుకోండి ఒరే జనార్దన జనార్దన అని పిలుస్తారు లేదు ఏమండి మా అబ్బాయికి అనుకోకుండా ఏదో పేరు పెట్టేసామండి కాబట్టి మేము ఎలాగని అంటారేమో ముద్దు పేరు పెట్టుకోండి ముద్దు పేరు అంటే చ చంటి బుజ్జి కన్న తిన్న డైజీ ఇంకోటి మరోటి కుక్క పిల్లల పేర్లు డింపులు డంపులు ఇలాంటి పేర్లు పెట్టకండి చక్కటి పేరు జనార్దన అని లేకపోతే హరి అని పిలుచుకోండి హరి అని పిలుచుకోండి ఎంత ముద్దుగా ఉండేది పేరు శ్రీహరి నామస్మరణ లేవగానే పదకొండు సార్లు శ్రీహరి 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 అనుకోమని శిర్రావురి గారు చెప్తూ ఉంటారు కదా చిర్రావురి గారు కాదులే శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పింది చిర్రావురి గారు మీకు చెప్తూ ఉంటారు కదా మీరు ఎలాగా పదకొండు సార్లు శ్రీహరి అనడానికి గుర్తు లేకపోతే కనీసం మీ అబ్బాయిని ముద్దుగా హరి అని పిలుచుకున్నారనుకోండి రే హరి 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 అని పది సార్లు పిలుచుకున్నారనుకోండి రోజు మొత్తంలో మీరు శ్రీహరి నామస్మరణ చేసినటువంటి ఫలితం వచ్చేసింది కదా అందుకని ఎప్పుడూ కూడాను చక్కటి పేర్లు పెట్టుకోవాలి పింకి డాంకి ఇలాంటి పేర్లు ఎప్పుడూ పెట్టుకోకూడదు ముద్దు పేర్లు ముద్దు పేరు దైవనామస్మరణ కలిగే విధంగా మన యొక్క జన్మ ధరించే విధంగా ఉండాలి అందు గురించి రామనామము ఎప్పుడు చెప్పినా రామనామం దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతామంటే రామనామం అనేటటువంటిది విశేషమైనటువంటి పేరు ఇంకా శివనామము శివ పంచాక్షరి ఎంత గొప్పదో అంత గొప్పతనం కలిగినటువంటి నామం శివపంచాక్షరిలో ఐదు అక్షరాలు ఉన్నాయి రామనామంలో రెండే అక్షరాలు ఉన్నాయి అక్షరాలు ఉన్నటువంటి శివనామం కంటే రెండు అక్షరాలు ఉన్నటువంటి ఈ యొక్క రామనామానికే గొప్ప విశేషం రెండూ సరి సమానమే కాబట్టి స్మరణ తెలుసో తెలియకో తెలుసో తెలియకో మీరు కనుక చేసుకున్నారా నామస్మరణ తప్పనిసరిగా మీరు పంచి ఫలితం కలుగుతుంది లేదు శివనామస్మరణ చేసుకోండి హర హర ఆ హర 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 శివ 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 అనుకోండి ఒక ఊళ్ళో ఇంద్రద్యుమున ఒక మహారాజు గారు ఉండేవాడు ఆ మహారాజు గారు ఎంతసేపు కూడా ఆయనకి తెలిసినటువంటి రెండే అవి అంటే ప్రజల్ని వేధించడము తాగేసి పడుకోవడం ఆయన పని ఇదే అంతే అంతకుమించి లేదు ఏమీ లేదు పాడు లేదు మన్ను లేదు మధ్యాహ్నం లేదు ఎంతసేపు ప్రజల్ని పీడించడం ఆయన కంటికి ఏదైనా నదురుగా కనపడతాయి పట్టుకొచ్చేయండి నేను అనుభవించాలంతే లేదు తాగేస్తాను నిద్రపోతాను అంతే ఇంక రెండే పనులు ఆయన చేసేవి ఆయన నోట్లోంచి వచ్చేటువంటి మాటలు రెండే రెండు ఆహార ప్రహరస్వ ఆహార యాముడి గురువు గారు వాడి దగ్గర కొత్తగా ఏదో వచ్చిందండి మహారాజా ఏదో కొత్తగా ఒక వస్తువు ఉంది వాడి దగ్గర ఏదో మణి మాణిక్యం ఏదో దొరికింది వాడి భూమిలో ఆహార పట్టుకురండి నాకు కావాలది వాళ్ళ దగ్గర ఉండమేమిటి ఆహార పట్టుకొచ్చేయండి వాడు ఎవరి అంటే నాకు దొరికింది నేను ఎందుకు ఇవ్వాలంటే ప్రహరస్వా చావగొట్టండి చావగొట్టి పట్టుకొచ్చేయండి అంతే ఆ రెండే మట్లా ఆయన నోట్లోంచి వచ్చేవి అటువంటి దుర్మార్గుడైనటువంటి మహారాజు గారు చనిపోగానే ఆయన్ని తీసుకెళ్లడానికి యమభటులు వచ్చారు యమభటులు వచ్చి ఆయన ప్రాణాలను తీసుకుని యమలోకానికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళేటప్పటికీ యమధర్మరాజు సభలో ఉన్నాడు సభలో పాపులకి శిక్షలు వేస్తూ ఉండగా ఈయన ప్రాణాలను పట్టుకున్నటువంటి యమకింకరులు యమలోకంలో అడుగుపెట్టారు యమధర్మరాజు గారి యొక్క ఆస్థానం దగ్గరికి వెళ్ళారు యమధర్మరాజు యాదాలపై ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా పక్కకు చూసేసారి ఊరే ఆయన్ని తీసుకొచ్చారు మీరు అని గబగబ గబగబ తాను కూర్చున్నప్పుడు సింహాసనం నుంచి దిగిపోయి పరుగు పరుగున వచ్చి ఇంద్రద్యుమ్నుడు ఒక చేతులు పట్టుకుని అయ్యో మహారాజా మా వాళ్ళు ఏదో తెలియక పట్టుకొచ్చారు మిమ్మల్ని మమ్మల్ని క్షమించండి మహాప్రభో మా మమ్మల్ని క్షమించండి అని బతిమాలుకునే లోపల శివపార్షదులు వచ్చేసారు వచ్చేసి రాజు ఉంటారు యమధర్మరాజా ఇంద్రద్యుమ్న మహారాజు గారు ప్రాణాలు వదిలేడని తెలుసుకుని మేము ఆయన్ని తీసుకెళ్తాం కైలాసానికి అని చెప్పి వచ్చే లోపల మీ అంబర్లు తీసుకొచ్చేసారు మీ యమకింకర్లు పట్టుకొచ్చేసారు యమధర్మరాజు నాడు అయ్యయ్యో తప్పు జరిగిపోయింది తీసుకెళ్ళండి కైలాసానికి తీసుకెళ్ళండి యంద్రజ్యుమ్నుడు అన్నాడు యంత్రజ్మునుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది ఇదేమిటయా నేను ఉన్నంతకాలం ఏనాడు కూడా శివనామస్మరణ చేయలేదు అదేవిధంగా ఒక దీపారాధన లేదు ఒక పూజ లేదు ఒక పునస్కారం లేదు ఏమీ లేదు నన్ను యమధ యమలోకం నుంచి ఎందుకు మళ్ళీ కైలాసానికి పంపిస్తున్నారు అని చెప్పేసి అనుకుని అనుమానించే లోపల శివపార్షదులు చక్కగా శివకింకరులు వచ్చి ఈయన్ని తీసుకుని పుష్పక విమానం ఎక్కించుకుని కైలాసానికి తీసుకుపోయారు కైలాసానికి వెళ్ళేటప్పటికీ శివుడు పీఠం మీద కూర్చున్నటువంటి శివుడు ఏం చేశాడంటే లేచి వచ్చి ఏ ఇంద్రజమి మహారాజా కులాసాగా జరిగిందా ప్రయాణం ఏమి ఇబ్బంది ఏం లేదు కదా అని తీసుకొచ్చి తాను ఒక సింహాసనం మీద కూర్చుని పక్కన ఉన్నటువంటి సింహాసనం మీద నుండి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి శివుణ్ణి అడిగారు పరమేశ్వర ఇంత దుర్మార్గుడు కదా ఆ యొక్క మహారాజు ఏనాడో కూడా ఒక మంచి పని చేయనటువంటి మహారాజు కైలాసానికి ఎలా వచ్చాడు అంటే శివుడు చెప్తున్నాడు ఆయన ఎటువంటి పనైనా చేసి ఉండొచ్చు ప్రజల్ని ఎలాగైనా పీడించు ఉండవచ్చు కానీ ఆయన నోరు తెరిస్తే ఎప్పుడూ రెండే మాటలు మాట్లాడేవాడు ఆహరా పట్టుకురండి ప్రహరస్వ ఇవ్వకపోతే సావగొట్టండి తెలుసో తెలియకో ఆహరాలో హర 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 ఆహర ఆహర అనే దాంట్లో ఆతిసిస్తే హర 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 అయింది ప్రహర స్వాలో ప్రాతీసి స్వాతిసిస్తే హర 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 అయింది అనుక్షణము నానామస్మరణ చేసినటువంటి పుణ్యం వచ్చేసింది అంతే హర హర అన్నట్టుగా వచ్చేసింది పుణ్యం కాబట్టి ఈయన చేసినటువంటి పాపాలన్నీ పోయాయి ఈయన కైలాసానికి వచ్చాడు ఆయన చూడండి మనం తెలుసో తెలియకో చేసేటటువంటి కొన్ని పనుల వల్ల మనకి పుణ్యం ఎలా వస్తుందో ఐశ్వర్యం ఎలా వస్తుందో చిర్రా ఊరి గారు చెప్పారు కదా అందుకని మనం కూడా పిచ్చి పనులన్నీ చేసేసి దైవనామస్మరణ చేసేద్దాం దైవనామస్మరణ చేస్తే పిచ్చి పనులన్నీ పక్కకి పోతాయి మంచి పనులు మనం ఈ నామస్మరణ వల్ల మనం గట్టెక్కేస్తామనుకుంటున్నారేమో అది సత్యయుగం ఇది కలియుగం శృణ్వంతపహ మంచి చెయ్యడం వల్ల మాత్రమే వినడం వల్ల మాత్రమే మీకు మంచిని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి పిల్లలకి చక్కటి పేర్లు పెట్టండి మంచి పేర్లు పెట్టండి